యాస్గార్డ్ క్రియేట్ అయినప్పటి నుంచి నార్స్ గాడ్స్ రీలంలో ఎప్పటికీ ఒక ఎన్షెంట్ బుక్ ఉంటుంది, ద గ్రేట్ బుక్ ఆఫ్ కింగ్స్. ఇది కేవలం ఆల్ ఫాదర్ చదవగలడు, ఇంకా రాయగలడు. ఈ ఇన్ఫినైట్ పేజెస్ లో ఒక స్టోరీ గునెన్ గగబ్, అదే గ్రేట్ నథింగ్నెస్. ఈ యూనివర్స్ లో ప్రతి ఒక్కటి అదే క్రియేట్ చేసింది. మళ్ళీ మొదలైంది స్టోరీ టేల్స్ ఆఫ్ డెత్, రీబర్త్ ఆఫ్ రాగ్నరాక్, లవ్ అండ్ పవర్, వింటర్ అండ్ లైట్నింగ్, అండ్ థండర్ అండ్ ద బ్లడ్ ఆఫ్ టైటన్స్, అండ్ ద వార్ ఆఫ్ గాడ్స్ అండ్ మెన్స్ అండ్ ద మాన్స్టర్స్. ఇవన్నీ ఈ బుక్లో కల్పితాలు, కానీ మెల్లమెల్లగా ఇవన్నీ నిజమయ్యాయి. ఇదంతా యాస్గార్డ్ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ని తెలుసుకోవటానికి కొన్ని మిలియన్స్ ఇయర్స్ కిందట ఎంగు బోర్ దీన్ని చదవటానికి ట్రై చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎంగు ఓడిన్ బోర్స్ అని కూడా ఇలానే చేశాడు. ఈ స్టోరీ ఇలానే జరుగుతూ ఉంది. ఫ్రమ్ బూరీ టు బోర్, బోర్ టు ఓడిన్, ఓడిన్ టు థార్. వీళ్ళందరూ వాళ్ళది ఇంకా యాస్గార్డ్ డెస్టినీ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నారు, కానీ వాళ్ళందరికీ ఏమీ కనబడలేదు. థార్ దాన్ని చూసినప్పుడు ఓడిన్ అక్కడనే ఉన్నాడు. ఓడిన్ చెప్తాడు, దీనిని కేవలం ఒక కింగ్, యాస్గార్డ్ కి ఒక ట్రూ కింగ్ మాత్రమే దీనిని చదవగలడు బాబు. ఫ్రెండ్స్, నౌ థార్ ఒక రైట్ఫుల్ కింగ్. ఇప్పుడు టెన్ రీలమ్స్ లో ఎవరు తేలేని శాంతిని థార్ తెచ్చాడు. అతను ఇప్పటి వరకు గోల్డెన్ షాడో ని చదవలేదు. ద సెకండ్ గాడ్ ఆఫ్ లైఫ్, ద లైట్నింగ్ డెత్ వాక్స్, ద కింగ్ ఇన్ స్టోన్. అంతేకాదు, థార్ ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాడు. ఆ బుక్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. అందులో చాప్టర్స్ చిన్నగా అవుతున్నాయి, కొన్ని అయితే పూర్తిగా ఎరైజ్ అయ్యాయి. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందంటే యాస్గార్డ్ ఫేట్స్ అనేది మాయమైపోతుందని అనిపిస్తుంది. సరే ఫ్రెండ్స్, పోతే పోని, ఏమైనా కానీ కానీ థార్కి ఇప్పుడు జరిగేది చూపించాలి కదా. కానీ ఇక్కడ షాక్ కావాల్సిన విషయం ఏంటంటే అక్కడ అలా ఏమీ రాయలేదు. ఈ అన్నోన్ ఈవెంట్ మ్యూనిర్ అనేది అతనికి భారంగా అవుతుంది. ఇది అందులో ఎక్కడా లేదు. ఫ్రెండ్స్, బ్లాక్ వింటర్ని ఓడించిన తర్వాత థార్ లోపల చాలా చేంజెస్ వచ్చాయి. అతను చాలా వరీ అవుతున్నాడు. అలా కావటం కూడా కరెక్టే, ఎందుకంటే అతనికి తెలుసు యాస్గార్డ్ ఇంకా అతని అంతం ఎలా జరుగుతుందని. కానీ దీనికన్నా దానం ఏంటంటే మ్యూనిర్ని ఇంకెవరో ఎత్తారు. ఫ్రెండ్స్, దీని తర్వాత స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ ఇంకా మీరు కాస్మిక్ కింగ్ థార్ ఎపిసోడ్ చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది లేదా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. మరి పదండి, టైం వేస్ట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, యాడమాసిస్ థార్ హ్యామర్ని ఎత్తి థండర్ పవర్ని గెయిన్ చేసుకున్నాడు. మీడియా దాన్ని రికార్డ్ చేయాలనుకుంటుంది. ఐరన్ మ్యాన్ సిచ్యువేషన్ మొత్తాన్ని వేరే వాళ్ళకి లీక్ కావటం చూసి అందరినీ ఆపాలనుకున్నాడు. అరే, అందరూ వెనక్కి వెళ్ళిపోండి, టోనీ ఈ హ్యామర్ని ఇంకెవరో తెలియని వ్యక్తి ఎత్తాడని ఈ ప్రపంచానికి తెలవకూడదని అనుకుంటున్నాడు. ఒకవేళ తెలిసిందంటే సూపర్ విలన్స్ అందరూ మళ్ళీ యాక్టివ్ అవుతారు. యాడమ్ చెప్తాడు, ఇప్పుడు ఏం జరిగిందో నాకు తెలియట్లేదు, ఐఎమ్ సారీ ఐరన్ మ్యాన్, ఇలా చేయాలని నేను అనుకోలేదు. టోనీ అంటాడు, నోరు మూసుకో, నేను ఆలోచిస్తున్నాను. యాడమ్ అంటాడు, ఎనర్జీ షీల్డ్ లాంటిది ఇక్కడ పెట్టొచ్చు కదా, ఇంతకు ముందు పెట్టిన షీల్డ్ లాగా. టోనీ అంటాడు, ఇంతకు ముందు షీల్డ్ ని క్రేజీ స్పేస్ మ్యాజిక్ హ్యామర్ తో దాన్ని ఫ్రై చేశాడు, కాబట్టి నేను వేరే ప్లాన్ ని ట్రై చేస్తాను, వీళ్ళందరికీ సరైన బుద్ధి చెప్తాను. ఓ, ఇక అయిపోయింది. టోనీ ఇలా చెప్పిన వెంటనే ఒక ఎనర్జీ సిగ్నల్ మొత్తం మొబైల్స్ ని ఇంకా కెమెరాస్ ని ఖరాబ్ చేశాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, అసలు మా కెమెరాస్ కి ఏమైంది? అప్పుడు టోనీ అంటాడు, ఆల్ రైట్, చెలో పెద్దయినా, మనం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. యాడమ్ అంటాడు, ఇప్పుడు నువ్వు ఏం చేసావు? అప్పుడు టోనీ అంటాడు, ఒక చిన్న ఈఎంపీ పల్స్ నా శాటిలైట్ కి కనెక్ట్ అయి ఉంది, ఇప్పుడు వీళ్ళ ఛానల్లో కెప్టెన్ అమెరికా బోరింగ్ స్పీచ్ వచ్చేటట్టు చేశాను, అంటే వీళ్ళ ఛానల్ రేటింగ్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి, ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడికెళ్ళి మాయమైపోతావు, ఇప్పుడు నువ్వు వినాలి, ఇది నీ తప్పు కాదు, నువ్వు కావాలని చేయలేదని నాకు తెలుసు, నీకు తెలియకుండానే ఇలా జరిగిపోయింది, ఐఎమ్ సారీ. ఇది నీ ఆరిజిన్ స్టోరీ కాదు, కాబట్టి నీ హ్యామర్ని నాకు ఇచ్చేయి. యాడమ్ అంటాడు, ఎందుకు కాదు? కానీ ఫ్రెండ్స్, యాడమ్ థార్ హ్యామర్ని టోనీకి ఇవ్వాలని అనుకోవట్లేదు. టోనీ అంటాడు, కమ్ ఆన్ మ్యాన్, ప్లీజ్ దీని ఇంకా పెద్దగా చేయకు, నీకు తెలియదు హ్యామర్ ఎత్తిన వాళ్ళ హిస్టరీ అంత మంచిగా లేదు. ఫ్రెండ్స్, సడన్ గా థండర్ స్ట్రైక్ వాళ్ళ మధ్యలో పడింది. ఐరన్ మ్యాన్ దూరంగా వెళ్ళి పడతాడు. టోనీ అంటాడు, ఇంకా నా మాట పూర్తే కాలేదు, అప్పుడే ఇంకోటి వచ్చిందా? సరేలే, కూల్గా ఉంది, చాలా చాలా కూల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇదంతా టోనీ ఎవరికో చెప్పట్లేదు, థార్కి చెప్తున్నాడు. థండర్ గాడ్ అక్కడికి వచ్చేసాడు. థార్ అంటాడు, యాడమాసిస్ ఆఫ్ అగ్లహా, నా వల్ల నువ్వు చాలా పరేశాన్ అయ్యావు, దానికి నన్ను క్షమించు.
యాడమ్ థార్న్ని చూసి షాక్ అయిపోయాడు. ఈ రోజు నువ్వు గాడ్కి ఫేవర్ చేశావు, ఏమంటావు? యాడమ్ అంటాడు, వావ్ థార్, నువ్వు నిజంగానే రియల్ థార్ కదా. నేను జైల్లో ఉన్నప్పుడు నువ్వు బ్రాక్స్టన్కి వచ్చావు, అప్పుడు నేను నిన్ను చూడలేకపోయాను. ఇక నేను మిమ్మల్ని కలిసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అప్పుడు థార్ అంటాడు, నేను కూడా ఫీల్ అవుతున్నాను యాడమ్, మరి నువ్వు నాది నాకు ఇస్తావా? యాడమ్ చెప్తాడు, హాహా ఎందుకు కాదు సార్, తీసుకోండి, మళ్ళీ నేనేదైనా తప్పు చేస్తా, ఐఎమ్ సారీ. ఫ్రెండ్స్, యాడమ్ మ్యూనిని థార్కి ఇద్దామనుకున్నాడు, కానీ సడన్ గా ఎవరో హ్యామర్ని తీసుకున్నారు. అతని ఇంకెవరో కాదు, మన ఐరన్ మ్యాన్. నువ్వు నాకంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు నీకు నీ హ్యామర్ దొరకదు, యువర్ హైనెస్. థార్ అంటాడు, ఇదేం పెద్ద విషయం కాదు టోనీ, నువ్వు నాకు హ్యామర్ని ఇచ్చేయి. టోనీ ల్యాండ్ అయి చెప్తాడు, ఓ ఐఎమ్ సారీ, ఏంటి నువ్వు మర్చిపోయావా, నా ప్రైవేట్ నెంబర్ దీని మీద రాసి పంపావు. అంటే దీనికి అర్థం నువ్వు నన్ను కావాలని ఇక్కడికి పిలిచావు. అప్పుడు థార్ అంటాడు, టోనీ నీలాగా నాకు నమ్మకమైన వాళ్ళు కావాలి, లోకల్స్ అయితే డేంజర్ అవుతుంది. అలా అంటే నువ్వు పోయినసారి నా హ్యామర్ మీద రాసి పంపలేదా, నువ్వు అలా చేసావు, నేను ఇలా చేశాను అంతే. టోనీ అంటాడు, నీకు ఇది చాలా క్యూట్ గా అనిపిస్తుంది కదా. థార్, నువ్వు ఇప్పుడు పెద్ద కింగ్ అయ్యావు, దీనికి అర్థం ఇది కాదు కదా. థార్ అంటాడు, టోనీ నాకు ఇంకా చాలా పనులున్నాయి, హ్యామర్ నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతాను. టోనీ అంటాడు, ఇంకా నా మాటలు అయిపోలేదు, నువ్వు నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేంత వరకు నువ్వు ఇక్కడికి వెళ్ళి కదలేది లేదు. ఇప్పుడేంటి, నీ హ్యామర్ ఇంకెవరైనా ఎత్తగలరా? నీ లిటిల్ హ్యామర్ మ్యాచ్ ఇరిగిపోయిందని టెస్ట్ చేయటానికి భూమి మీద వేసావు కదా. అసలు థార్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఒకవేళ ఎవరికైనా హర్ట్ అయితే నువ్వేం చేస్తావు? ఒకవేళ డాక్టర్ డూమ్ ఇక్కడికి వచ్చి ఈ హ్యామర్ని లిఫ్ట్ చేస్తే అసలు ఏమయ్యేదో నీకు తెలుసా? థార్ అంటాడు, అలా ఏమీ జరగదు టోనీ. టోనీ చెప్తాడు, ఇది పిచ్చి పని, నేను ఈ హ్యామర్ని టెస్ట్ చేసేంత వరకు నేను నీకు హ్యామర్ని ఇవ్వను, ఐఎమ్ సారీ బడీ. థార్ అంటాడు, టోనీ ఇది నాకు ఇచ్చేసేయి. టోనీ చెప్తాడు, ఐఎమ్ సారీ, ఎప్పటి వరకు అయితే నాకు ఆన్సర్ దొరకదో అప్పటి వరకు ఇది నా దగ్గరనే ఉంటుంది. థార్ అంటాడు, నేను ఎవరికి ఆన్సర్ చెప్పను. అప్పుడు టోనీ చెప్తాడు, అయితే సరే. ఐరన్ మ్యాన్ మ్యూనిని తీసుకొని థార్ ముఖం మీద గట్టిగా కొట్టాడు. ఫస్ట్ థార్ శాంతంగానే ఉన్నాడు, దాని తర్వాత అతని కళ్ళకల్లి మెరుపులు వచ్చాయి. దాని తర్వాత వెదర్ మారిపోయింది. యాడమ్ భయపడతాడు, అమ్మ బాబోయ్ అసలేమవుతుంది. అప్పుడు ఆ చోట్లో ఉరుములు మెరుపులు వస్తాయి. థార్ అంటాడు, టోనీ నా మాటలు విను, నా హ్యామర్ని ఎత్తినంత మాత్రాన నేను ఓడిపోయినట్టు కాదు, నేను వర్తి అయినా కాకపోయినా, మ్యూనిర్ ఆర్ నాట్, ఐఎమ్ స్టిల్ లైక్ ఏ గాడ్. నీకు అర్థమైందా టోనీ? ఇప్పుడు అతను ఒక లైటింగ్ స్టార్మ్ దగ్గర నిలబడ్డాడు. ఫ్రెండ్స్, వెదర్ మొత్తం మారిపోయింది. ఐరన్ మ్యాన్ ఈ గొడవని పెద్దగా చేయాలని అనుకోవట్లేదు, అతను హ్యామర్ ఇచ్చేశాడు. ఇదిగో తీసుకోవయ్యా, ఏడవకు, నేనేం చూసుకుంటా దీంతో. థార్ హ్యామర్ని తీసుకొని ఇలా అంటాడు, థ్యాంక్ యూ, నువ్వు మంచి మనిషివి, నువ్వు ఈ లోకానికి అవసరం, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, కానీ నువ్వు నన్ను టెస్ట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు, అగైన్ థ్యాంక్స్. ఫ్రెండ్స్, వెదర్ మొత్తం నార్మల్గా అయింది. టోనీ అంటాడు, యా వెల్ నీకు తెలుసు కదా. అరే యార్, నీకు తెలుసు కదా, మీ మధ్యలో ఏదో అవుతే అది ఎర్త్ మీద వేస్తారు. థార్ అంటాడు, నాకు అర్థమైంది టోనీ, కానీ ప్లీజ్ ఇది నేనే హ్యాండిల్ చేస్తాను, ఇక్కడ జరిగిన దానికి నేనే కారణం. టోనీ చెప్తాడు, అయితే ఓకే, కానీ నేను నీకు ఒక సజెషన్ చెప్తాను, నీకేం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒకవేళ కష్టంగా అనిపిస్తే ఒక హాలిడే ట్రిప్ తీసుకో, మరి ఇంత కష్టపడకు, కూల్గా ఉండు డ్యూడ్, నువ్వు ఒక కింగ్ అయితే నీకు కొంచెం ఫ్రీ టైం కావాలి కదా. థార్ అంటాడు, కింగ్స్కి రెస్ట్ ఉండదు టోనీ. టోనీ నాకు నీ హెల్ప్ కావాలి. అదేంటంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి, ఒకవేళ ఈ ప్రపంచానికి నా హ్యామర్ని ఎవరైనా ఎత్తగలరని తెలిస్తే మరొక యుద్ధం మొదలవుతుంది, ఇక నేను ఆ విధంగా జరగాలని అనుకోవట్లేదు. అప్పుడు టోనీ అంటాడు, హే ఐ గాట్ యూ బడీ, నువ్వేం బరీ కాకు, ఇది నా సీక్రెట్స్లో ఒకటి, నువ్వు టెన్షన్ పడకు, కానీ ఈ సీక్రెట్కి నేను ఇంకో సీక్రెట్ చెప్తాను నీకు. ఫ్రెండ్స్, టోనీ చెప్పుకుంటూ పైకి వెళ్ళిపోతాడు, నువ్వు నీ హ్యామర్ మీద నా నెంబర్ రాసి పంపావు, కానీ నా దగ్గర ఇప్పుడు నీ హ్యామర్తో నీ ముఖం మీద కొట్టిన వీడియో ఉంది, కాబట్టి ఎప్పుడైనా నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూసావనుకో నేను ఇది యూజ్ చేస్తాను. వెల్ నీకు అర్థమైందా థార్, సరే బాయ్ అని చెప్పి అక్కడి నుంచి ఐరన్ మ్యాన్ వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, టోనీ చెప్పిన మాటలకి థార్ నవ్వుతున్నాడు, అతనికి తన పాత రోజులు గుర్తుకొచ్చాయి. అప్పుడు యాడమ్ అంటాడు, హే థార్, నాకు తెలుసు ఇది నీ హ్యామర్ అని, కానీ థార్ నాకొక్కసారి
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆడమ్ ఇంకా థార్ ఒక్కసారిగా ఎగురుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ షాక్ కావాల్సిన విషయం ఏంటంటే థార్ హ్యామర్ లేకుండానే ఎగురుతున్నాడు. మనం ఇప్పటి వరకు థార్ హ్యామర్ లేకుండా ఎగరటం చూడలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆల్ ఫాదర్ శక్తి చాలా ఎక్కువైందని. ఆడమ్ ఎగురుతున్నాడు కానీ హ్యామర్ ని కంట్రోల్ చేయటం అతనికి రావట్లేదు. థార్ అతనికి చెప్తున్నాడు ఏ విధంగా ఎగరాలని, అయినా కానీ అతను కింద పడిపోతాడు. ఆడమ్ చాలా ఎమోషనల్ గా అవుతాడు. అతను చెప్తాడు ఎన్నో సంవత్సరాల వరకు నేను జైల్లో ఉన్నాను, నేను ఎప్పుడు బాధపడేవాడిని, నేను ఆకాశాన్ని కిటికీలోకి వెళ్ళి చూసేవాడిని, అప్పుడు నేను అనుకున్నాను ఆకాశంలో ఎగరాలని, ఇప్పుడు నా కళ నిజమైంది. ఫ్రెండ్స్ ఆడమ్ కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. థ్యాంక్ యూ థార్, నా కళ నిజమైంది. అప్పుడు థార్ అంటాడు దీనికి థ్యాంక్స్ ఎందుకులే, నువ్వు మంచివాడివి ఆడమ్, అందుకనే దేవుడు నీ కోరికని తీర్చాడు. అప్పుడు ఆడమ్ అంటాడు అవును కానీ థార్ నేను మళ్ళీ నార్మల్గా ఎలా అవుతాను, అంటే నువ్వు నాకు చెప్పొచ్చు కదా నేను నార్మల్గా అవుతాను, ఇది కూల్గానే ఉంది కానీ నాకు. అప్పుడు థార్ అంటాడు జస్ట్ నువ్వు హ్యామర్ని నేల మీద కొట్టు నార్మల్గా అవుతావు. అప్పుడు ఆడమ్ అంటాడు సీరియస్లీ, అలా చెప్పి అలానే చేస్తాడు. ఆడమ్ హ్యామర్ని నేల మీద కొట్టాడు, అతను మళ్ళీ నార్మల్గా అవుతాడు. ఆడమ్ అంటాడు ఇది చాలా ఈజీగానే ఉంది, థ్యాంక్స్ థార్, ఇక నువ్వే నీ హ్యామర్ని చూసుకో, అలానే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అప్పుడు థార్ అంటాడు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. దీని తర్వాత హ్యామర్ అతనికి వస్తుంది, ఆడమ్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాడు. అలానే ఆడమ్ వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్లో అంటాడు ఏ లిజన్ థార్, నేను ఒక అవెంజర్ కాకపోవచ్చు కానీ నేను ఒక మంచి మెకానిక్ని, నేను ఇదే చెప్పాలి అని అనుకుంటున్నాను, ఒకవేళ మెషిన్స్ ఖరాబ్ అయితే దాన్ని పడేయకూడదు, దాన్ని రిపేర్ చేయాలి, ఎందుకంటే దాన్ని రిపేర్ చేస్తే అది మళ్ళీ మంచిగా అవుతుంది. అప్పుడు థార్ అంటాడు ఒకవేళ అప్పుడు కూడా అది పనిచేయకపోతే. అప్పుడు ఆడమ్ అంటాడు ఒకవేళ అలా జరిగితే నీ హ్యామర్ తీసుకొని అది పనిచేసేంత వరకు కొడుతూనే ఉంటాను. ఈ మాట విన్న తర్వాత థార్ తన హ్యామర్నే చూస్తాడు. థార్ నిజంగానే కొన్ని రోజుల నుంచి వరిగా ఉన్నాడు. అప్పుడు ఆడమ్ అంటాడు బెస్ట్ ఆఫ్ లక్ థార్, ఆడమ్ ఇలా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక థార్ ఒంటరిగా ఉన్నాడు, అక్కడ నుంచి ఒంటరిగానే వెళ్ళిపోతాడు కానీ ఒక ఇంటికి వెళ్తాడు. ఇది ఎవరిలో మీకు తెలుసా ఫ్రెండ్స్, డొనాల్డ్ బ్లేక్ ఇల్లు. అతను థార్ ఒక మరో ఫామ్, రాగ్నారోక్ అప్పుడు ఓడిన్ బతికించాడు. థార్ అతన్ని ఎప్పటికీ మర్చిపోలేడు. థార్ అతని ఫోటోని చూసి ఎమోషనల్గా అవుతాడు. అలానే థార్కి టోనీ ఇంకా ఆడమ్ మాటలు గుర్తుకొస్తాయి. దాని తర్వాత అతను నవ్వుతాడు. దీని తర్వాత ఏమైంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ దీని తర్వాత నుంచి నేను అన్వర్తి థార్ స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే థార్ మళ్ళీ వర్తి ఎలా అయ్యాడు, మళ్ళీ కాస్మిక్ కింగ్ థార్ లాగా ఎలా మారాడు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలానే అసలు ప్రైమ్ యూనివర్స్ ఎలా క్రియేట్ అయిందని తెలుసుకోవడానికి సీక్రెట్ వాస్ ని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Standing tall, fear outweighed the person you